ఆర్బీఐ చెప్పింది దాని గురించి కూడా ఉన్నది ఇప్పుడు ఇండియా సౌత్ ఆఫ్రికా టీ ట్వంటీ సిరీస్ సమం ఇండియా సౌత్ ఆఫ్రికా మధ్య బెంగళూరులో జరగాల్సిన ఆఖరి టీ ట్వంటీ మ్యాచ్ వర్షంతో రద్దయింది ట్రోఫీని రెండు జట్లు పంచుకున్నాయి భువనేశ్వర్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్గా నిలిచారు ఈఎస్ఐ స్కీమ్ ఇక దేశమంతటా ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ తన ఆరోగ్య బీమా స్కీము ఈఎస్ఐని ఈ ఏడాది చివరి నాటికి దేశవ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించింది ఇకపై ఇరవై నాలుగు గంటల్లో ఆందోళనలు రాత్రి వేళల్లో క్యాంపస్ మెయిన్ రోడ్డుపై దీక్షలు బాసర త్రిపుల్ స్టూడెంట్ల నిర్ణయం పదివేల మంది పూర్వ విద్యార్థుల మద్దతు నేటి నుంచి నిరసనలతో పాల్గొంటామని వెల్లడి క్యాంపస్ కు సెలవులు ప్రకటించాలని సర్కార్ యోచన బాసర త్రిపుల్ ఐటీ స్టూడెంట్ల పట్టు విడకుండా ఆందోళన కొనసాగిస్తున్నారు ఆదివారం యోగా చేస్తూ నిరసన తెలిపారు తమ డిమాండ్లు పరిష్కరిస్తామని సీఎం వచ్చి హామీ ఇచ్చేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని విద్యార్థులు తేల్చి చెప్తున్నారు ఆరు రోజులుగా క్యాంపస్ లోపల ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆందోళన చేస్తున్న స్టూడెంట్లు ఇకపై రాత్రి కూడా ఆందోళన కొనసాగించాలని నిర్ణయించారు సోమవారం నుంచి ఇరవై నాలుగు గంటలు నిరసన తెరపాలని నిర్ణయం తీసుకున్నారు రాత్రి వేళల్లో క్యాంపస్ లోని ప్రధాన రోడ్లపై దీక్షలు కొనసాగించనున్నారు మరోవైపు స్టూడెంట్ల ఆందోళనకు పూర్వ విద్యార్థులు మద్దతు మద్దతు ప్రకటించారు పదివేల మంది పూర్వ విద్యార్థులు సోమవారం నుంచి ఆందోళనలో పాల్గొంటారని స్టూడెంట్ వర్కింగ్ కౌన్సిల్ సభ్యుడు మాదీస్ చెప్పారంట బాసర ట్రిపుల్ ఐటీ స్టూడెంట్లు ఇక ఇరవై నాలుగు గంటలు ఉద్యమంలోకి దిగాలనేటువంటి ఆలోచనతో ఉంటే సిగ్గులేనటువంటి ప్రభుత్వం లేనటి ఈ దొంగ మాటలు చెప్పి పబ్బం గడుపుకునే తోడు ఈ లంగ మాటలు చెప్పి పబ్బం గడుపుకునే చోడు గీల గసండి మాటలు అని చెప్పి కూడా పనికొస్తలేడు చూడు ఆఖరికి క్యాంపస్ కు సెలవులు ఇస్తారంటే ఇక కాక పాత గజ్జ్జాలు ఉన్నాయా అని చెప్పినట్టు భగవతులు ఆడతాను ఎగురుతాడు దుంకుతాడు గుర్తులు పెట్టుకొని ఉడతాడు రాగం కూడా గట్టిగా వేసుకుంటాడు దర్వ అందుకుంటాడు అని ఒక పట్టుకొచ్చేవన్న అది శాతనే కాదు కానీ చెప్పినట నేను పోయి పెద్ద దాయా కడుగుదా మరి టైం వచ్చింది ఊళ్ళే భాగవతులు ఆడుతున్నారు తీసుకొస్తే ఏ ఈ పాత గజ్జలు కట్టుకున్నా నేను ఈ పాత గజ్జలు గజ్జల సప్పుడు గజ్జల సప్పుడే అవి పాతయా పక్కకు పెట్టాలి కాక పాత గజ్జలు అన్నట్టు ఈ పాత గజ్జలు పెట్టుకొని నేను ఎట్లా ఆడాలి నన్ను అవమానిస్తారా అని చెప్పి వీళ్ళ మీద అలిగి కేసీఆర్ కథ కేసీఆర్ కు పరిపాలన రాదు కేసీఆర్కి వచ్చిందల్లా మోసం ఎట్లా చేయాలి మందిని ఎట్లా ముంచాలి ఎవరి మధ్యలో ఎవరిని పెట్టాలి ఎవన్ సంపద ఎట్లా కొల్లగొట్టాలే ఇగో ఇది కేసీఆర్ తెలిసినటువంటి విద్య పిల్లగా చంపాలే పాడమోయాలి పాడమూయాలి ఇలా ఇంకా ఇంకా నయ్యం వీళ్ళు మీద వాడి ఏడవలే పాడ మీద వాడి ఎవరు ఎర్రబలి తయకర్రాలు తయాకర్రా పాడె మీద వాడుకొని ఇట్లా ఎట్లయిపోయా నీ కోసం ఎట్లా చేసిర్రో అని ఇంకా ఏడవలేకుంటుండే ఇంకా వీళ్ళు ఏడిసి ఇట్లా ఎర్రబలి దాగర్ రావు చుట్టాన్ని తిట్టు పోతా ఉంటే మంత్రులు గింతులు అందరూ ఎక్కడెక్కడ ఇట్లా ఎదిరిపోతా ఉంటే చెంట కన్నీళ్ళు వరద పోతుంటే ఆ వరదకు లోతట్టు ప్రాంతాలు మునుగుతుంటే కథనాయిగా రాత్రి వేళల్లో క్యాంపస్ మెయిన్ రోడ్ పై దీక్షలు నిజంగా ప్రజలారా నేను పదే పదే చెప్తున్నా రాజకీయ నాయకుడి పిల్లలు గనక ఇందులో ఉంటే ఈ పరిస్థితి ఉంటదా అధికారుల పిల్లలు మనక ఇందులో చదివితే ఈ పరిస్థితి ఉంటదా ఉండదు ఇంకొక విషయం కూడా అది కొద్దిగా వెరిఫై చేయాలి ఓ మిత్రుడు పంపించిండు బాసర ట్రిపుల్ ఐటీలో నమస్తే తెలంగాణ విలేకరి క్యాంటీన్ కాంట్రాక్ట్ పేరు మీద చేసినటువంటి గందరగోళాలు ఈ ఇందులో అగ్ని కాజ్యం భోజనీ కల్వకుంట్ల కవిత ఇందులో ఇన్వాల్వ్ అయిందనేటువంటి కొన్ని వార్తలు వస్తున్నాయి వార్తలు వచ్చినాయి దగ్గరికి వాళ్ళ పేర్లు వాళ్ళు చేసినటువంటి రెండు వేల పదిహేడులో క్యాంటీన్ తీసుకొని ఒకే ఏడాదికి తీసుకొని రెండు చేసుకుంటూ వస్తా ఉన్నారు వాళ్ళే నమస్తే తెలంగాణ అయినా ఆ తర్వాత ఈనాడైనా జ్యోతి ఆయన్ను ఒక్క నిమిషం ఇప్పుడే చెప్తా నమస్తే తెలంగాణ బాసర రిపోర్టర్ మరియు మరికొందరు రిపోర్టర్లను ఒక గ్రూప్గా మార్చుకొని బాసర ఐఐటిలో నిర్వహిస్తున్న తతాంగం రెండు వేల పదిహేడవ సంవత్సరంలో క్యాంటీన్ ను ఎస్ఎస్ క్యాటరర్స్ పేరు మీద ను చేజిక్కించుకున్న సదా రిపోర్టర్ అన్ని తానే నిర్వహిస్తున్నాడు రెండు వేల పదిహేడవ సంవత్సరంలో కాంట్రాక్ట్ లెక్చరర్ల రిక్రూట్మెంట్లో భాగంగా నమస్తే తెలంగాణ రిపోర్టర్ భార్యకి కంప్యూటర్ సైన్స్ విభాగంలో లెక్చరర్గా జాబ్ వచ్చేలాగా చేసుకున్నాడు భార్య పేరు పి సారిక అడ్డగోలుగా క్వార్టర్ అలాట్మెంట్లు నమస్తే తెలంగాణ రిపోర్టర్ కోసం ప్రత్యేకంగా మూడు పడకల ప్లాట్ను అలాట్ చేయడం నిబంధనల విరుద్ధమని అక్కడ అందరికీ తెలిసిన విషయమే రెండు వేల పదిహేడుకి ముందు ఖచ్చితంగా త్రిపుల్ ఐటీకి సంబంధించి ఏదో ఒక వార్తను ప్రచురించే వాళ్ళు సదర్ రిపోర్టర్ గ్రూప్ సభ్యులు ఎప్పుడైతే తమకు అనుకూలంగా క్యాంపస్ వారి క్యాంపస్ వారి ఆధీనంలోకి రావడం జరిగిందో అప్పటి నుండి బయటకు ఎలాంటి సమాచారం రాకుండా నిలువరించడం అసలు వార్తలేవి రాయడం మానేశారు బాసర్లో ఎంతమంది రిపోర్టర్లు ఉన్నా వీరికి మాత్రమే ఐఐటిలో ప్రవేశం ఉంటుంది ట్రిపుల్ ఐటీలో మిగతా రిపోర్టర్లకు లోపలికి ప్రవేశం ఉండదు వాళ్ళందరిపై ఆంక్షలు పెట్టేసింది ఐఐ ట్రిపుల్ ఐటీ యాజమాన్యం ఎస్ఎస్ కేటరర్స్ యాజమాన్యం ప్రస్తుతం క్యాంపస్లో ఉన్న దాదాపు ఏడు వేల మందికి మెస్ నిర్వహించేది వీళ్ళకి ఇక్కడ ఏదైనా ప్రాబ్లం వస్తే వీళ్ళు తరచుగా వాడుకునే పేరు ఎమ్మెల్సీ కవితదే అది కథ కవిత అండతోనే ఇదంతా జరుగుతున్నదని ఇక్కడ ఉన్న స్టాఫ్ని మరియు లోకల్లో ఉండే జనాలను నమ్మించేవారు నమ్మించేశారు ఎస్ఎస్ క్యాటరర్ యజమాని పేరు జితేందర్ రావు వెలమ నమస్తే తెలంగాణ రిపోర్టర్ జి ఎస్ఎస్ కేటర్ యజమాని పేరు జితేందర్ రావు ఈయన వెలమ నమస్తే తెలంగాణ రిపోర్టర్ అచ్యుత్ రావు వెలమా ఆంధ్రజ్యోతి రిపోర్టర్ సంతోష్ రావు వెలమ టీవీ నైన్ రిపోర్టర్ నాగేశ్వరరావు వెలమ క్యాంటీన్ పార్ట్నర్ ఈయన క్యాంటీన్ పార్ట్నర్లు ఈనాడు రిపోర్టర్ వసంతరావు విలమ ఈయన క్యాంటీన్ పార్ట్నరే ఒక సంవత్సరంలో టెండర్లో వచ్చిన క్యాంటీన్ రెండు వేల పదిహేడు నుంచి ప్రస్తుతం రెండు వేల ఇరవై రెండు వరకు ఇంకా టెండర్ లేకుండా నిర్వహిస్తున్నారు అంటే వీరు ఇంతలా పాతుకుపోవడానికి కారణం ఎవరు వీరి వెనకాల ఉన్నవారు ఎవరో తెలియాలి వచ్చే సంవత్సరానికి కూడా టెండర్ పొడిగిస్తామనుకునే ధీమాతో క్యాంటీన్లో మరమ్మతులు కూడా చేసుకుంటారట అశోక్ ఐఏఎస్ ఇంటర్ బోర్డు సెక్రటరీ మరియు త్రిబుల్ ఐటీ వైస్ గా ఉన్నప్పుడు జరిగిన అవకతవకలు ఈ రోజు విద్యార్థులు రోడ్లపై ధర్నాలు చేయడానికి ప్రధాన కారణం అశోక్కి ప్రధాన అండ అండపై అండ పైన తెలిపిన నలుగురు రిపోర్టర్లే కావడం గమనార్హం రెండు వేల పద్దెనిమిది సంవత్సరం పదిహేను వందల ల్యాప్టాప్ కంప్యూటర్లకు ఈ ప్రొక్యూర్మెంట్ టెండర్ ఇచ్చినారు అదే టెండర్లో వివిధ కంపెనీలు కోరిన కాన్ఫిగ్రేషన్ ధరను కోట్ చేయగా అన్ని కాదని హెచ్పి సంస్థ కంప్యూటర్లకు చెందిన యాభై ఒక వెయ్యి ఆరు వందల టెండర్ను ఆమోదించారు అదే కాన్ఫిగరేషన్ కంప్యూటర్లు వేరే కంపెనీలో ముప్పై ఆరు వేల తొమ్మిది వందల యాభై కోటు చేసింది ఈ మొత్తం వ్యవహారంలో రెండు కోట్ల వరకు చేతులు మారినట్టు తెలుస్తా ఉందట ఇగో మొత్తం గోల్ మాల్ ఇగో వాళ్ళ ఫోటోలు కూడా ఉన్నాయి ఎవరు ఏ రిపోర్టర్ ఏం కథ ఇలా డ్రామా అనేది ఈ రిపోర్టర్ల గీదేంద త్రిబుల్ ఐటీలో విలమరాజ్యం అన్నట్టు రకంగా చెప్పాలి ఇగో వర్షం వస్తుంటే వర్షం వస్తుంటే విద్యార్థులు చూడరు ఇగల మంది విద్యార్థులు ఇగో ఈ రకంగా వాసర త్రిబుల్ ఐటీని త్రిబుల్ ఐటీలోకి నలుగురు వెలమ రిపోర్టర్లు దొరబడి ఈ పరిస్థితి తీసుకొచ్చారు మొత్తం కాబట్టి ప్రజలారా మనం చాలా లోతుకు పోయి చూడాలి ఈ వ్యవహారం అంతా ఇక్కడ అధికారుల పిల్లలు మంత్రుల పిల్లలు ఉండాలని ఎందుకు అంటే వాళ్ళుంటే ఈ పరిస్థితి ఉండదు అట్లా ప్రతి ప్రభుత్వ ఉద్యోగి పిల్లగాడు కానీ పిల్ల కానీ ప్రభుత్వ పాఠశాలలో తమ పిల్లల్ని చదిప్పయ్యాలి ప్రతి రాజకీయ నాయకుడు తమ పిల్లల్ని ఇక్కడికే తోలియాలి అప్పుడే బాగుపడతా సెవెన్ టూ డబల్ జీరో అదే చెప్తా ఉంది విద్యా వైద్యం ప్రాధాన్యత గురించి చెప్తా ఉంది ఇదొక్కటి మారితే మీ జీవితాలు మారకపోతే అడగండి